విద్యార్థుల సమస్యలను టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్తో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు సూర్యాపేట కన్వీనర్ వెంకటేశ్వరరావు. కరోనా కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు ఆయన. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట 21/9/2020 ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలలో నిరసన దీక్షను మేము చెప్పడం జరిగింది. ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కరోనా మహమ్మారి వ్యాధి వలన పాఠశాల విద్య, కళాశాల విద్య, యూనివర్సిటీ విద్య వెనకబడిపోయింది. బడులు లేవు, చదువులు లేవు, విద్యార్థులందరూ కూడా ఆగమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకి ఆన్లైన్ లెసన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు కానీ, యూనివర్సిటీలో చదివే విద్యార్థులు కానీ చాలా మంది వరకు 99% వరకు పేద ప్రజల పిల్లలు ఉన్నారు. మరి ఆన్లైన్ క్లాసులు వినడానికి సెల్ ఫోన్లు కావాలి, మంత్లీ నెట్ బిల్లు కట్టాలి. మరి ఈ పేద వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క బిల్లులు ఎట్లా వస్తాయి, వారికి సెల్ ఫోన్లు ఎవరు కొనియాలి, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆలోచన చేయకుండా పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడానికి మీ తావు మీరు తావండని ఆన్లైన్ క్లాసు నిర్వహిస్తూ వదిలేశారు, గాలికి వదిలేశారు. జిల్లా ఆమ్ ఆద్మీ కన్వీనర్ నేను ప్రశ్నిస్తున్నాను. పాఠశాలలు, కళాశాలలు నడిస్తే మనము మధ్యాహ్న భోజనం పెడతాం, మరి మధ్యాహ్న భోజనం యొక్క బడ్జెట్ ఏమైంది? అదేవిధంగా హాస్టల్స్ నిర్వహిస్తాం, మరి హాస్టల్స్ నిర్వహణ కొరకు పెట్టిన బడ్జెట్ ఎక్కడ పోయింది? కాబట్టి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, హాస్టల్స్ ఓపెన్ కావడం లేదు, మధ్యాహ్న భోజనాలు లేవు. కాబట్టి ఈ బడ్జెట్ని అటు డైవర్ట్ చేసి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, మధ్యతరగతి విద్యార్థులు, పేదతరగతి విద్యార్థులు, వారికి ప్రభుత్వ ఖర్చుతోనే సెల్ ఫోన్లు, నెట్ బిల్లు చెల్లించాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నిరసన దీక్షను చేస్తున్నాను ఈరోజు. మరి ముఖ్యమంత్రి గారికి ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. నేను ఒక రిటైర్డ్ ప్రభుత్వ పెన్షనర్ని, నాకు 40,000 రూపాయల పెన్షన్ వస్తుంది నెలకి. నా యొక్క 40,000 రూపాయల పెన్షను ప్రభుత్వ ఖజానాకి సెల్ ఫోన్ల కొరకు, పాఠశాల విద్యార్థుల విద్యార్థుల కొరకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు తీసుకునే నెల జీతము, మీ మంత్రులు తీసుకునే నెల జీతాలు, మీ ఎమ్మెల్యేలు తీసుకునే నెల జీతాలు, మీ పార్టీలో ఉండేటువంటి చైర్మన్లు తీసుకునే నెల జీతాలు మొత్తం కూడా మీరు ఒక నెలది ప్రభుత్వానికి డిపాజిట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే తక్షణమే మీరు ప్రకటించండి, నా యొక్క నెల పెన్షన్ నేను అందజేస్తాను, మీ నెల జీతాలు కూడా ప్రభుత్వ ఖజానకు అందజేయండి, ఈ డబ్బు మొత్తం పెట్టి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు చదివే పేద విద్యార్థులకి, కళాశాల చదివే పేద విద్యార్థులకి మనము సెల్ ఫోన్లు కొనిచ్చేసి నెట్ బిల్లు కడదాం. అంతేకాని ఆన్లైన్ క్లాసులు పెడుతూ విద్యార్థులకి మీరు సెల్ ఫోన్లు ఇవ్వకుండా, నెట్ బిల్లు కట్టకుండా గాలి వదిలేస్తే పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ పేద కుటుంబాల యొక్క పిల్లలు ఇసుక కూలికి వెళ్ళి గడ్డి తీయబోయి మైనార్టీ తీయనటువంటి విద్యార్థులు చదువు కొరకు తహతహలాడుతూ సెల్ ఫోన్ల కొరకు కూలి పనులు చేసుకుంటూ, బదారమ్మటి పని చేసుకుంటూ వారు చదువుకోవడానికి తహతహలాడుతున్నారు. మరి సంపన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు ఎన్నో ఖర్చులు పెడుతున్నారు, మరి విద్య అవసరము మనిషికి, మరి ఈ పిల్లలకి చదువు అవసరం, మరి ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు, కళాశాల పిల్లల యొక్క బాగు కొరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, నా యొక్క నెల పెన్షన్ నేను జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ఒక నెల పెన్షన్ జమ చేయండి, మీ ఎమ్మెల్యేల నెల పెన్షన్ జమ చేయండి ప్రభుత్వానికి. ఇవన్నీ కలిపి మనము ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకి, కళాశాల చదివే పేద విద్యార్థులకి